హాయ్ వ్యూయర్స్, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడని ఒక సామెత. కానీ ఇది వాస్తవంగా జరిగింది లేదో మనకు తెలియదు, కానీ ఎవరికైనా సరే అనుకోకుండా అదృష్టం గనక కలిసి వస్తూ ఉంటే ఈ సామెత వాడుతూ ఉంటారు. నాకెందుకో బీజేపీకి అది బాగా యాప్ట్ అవుతుంది అనిపిస్తూ ఉంది. అదేంటండి, జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేసరికి వాళ్ళు సాధించింది 48, టీఆర్ఎస్లు 56 సీట్లు సాధించారు, ఎంఐఎం వాళ్ళు 44, కాంగ్రెస్ వాళ్ళు 2. ఇక వాళ్ళు మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, వాళ్ళు కాదు కదా. అండ్ మరో రోజు జిహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్ సంబంధించి కూడా ఎన్నిక ఆల్రెడీ జరిగిపోయింది, అభ్యర్థి వాళ్ళు ప్రకటించేశారు. రేపు ఇక లాంఛనంగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడమే లైక్ ఈ వేలో చాలా మంది అంటూ ఉండొచ్చు. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. బీజేపీ నుంచి 2 మాటలు చెప్పి ఆ టాపిక్లకు వెళ్తే ఇంకా ఫైనల్ కన్క్లూడ్ చేద్దాం. బీజేపీకి సంబంధించి వాళ్ళు మొదటి నుంచి చూడండి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళు ప్రచారంలో చెప్పింది ఏంటి, టీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే, కాంగ్రెస్ అసలు లేనట్టే, సో కాంగ్రెస్ మర్చిపోండి, టీఆర్ఎస్ కు ఓటేసినా ఎంఐఎంకి ఓటేసినట్టే, ఎంఐఎంకి ఓటేసినా టీఆర్ఎస్ కు ఓటేసినట్టే అన్నారు. ఆ వేలో ఓటింగ్ పర్సంటేజ్ గతంలో కన్నా హ్యూజ్ వేలో పెంచేసుకుంది బీజేపీ. తర్వాత ఈవెన్ ఈ 150లో బీజేపీకి 48 వచ్చినా, ఎంఐఎంకి 44 వచ్చినా, కాంగ్రెస్కి 2 వచ్చినా, టీఆర్ఎస్కి 56 వచ్చినా సరే, అప్పుడు కూడా ఏమన్నారు వీళ్ళు, ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నారు, రేపు మేయర్ ఎన్నికప్పుడు చూడండి, టీఆర్ఎస్కి ఆబ్వియస్లీ ఎంఐఎం సపోర్ట్ ఇస్తుంది, ఇందులో నో డౌట్, వాళ్ళల్లో ఒకటేనండి, ఈ రాష్ట్రంలో నిజంగా ఏదైనా ఒక పార్టీ ఉందంటే అది బీజేపీనండి, సో మమ్మల్ని ఎన్నుకోండి, ఏ ఉప ఎన్నుకు వచ్చినా సరే, ఎక్కడ ఏ ఎన్నుకు వచ్చినా మమ్మల్ని ఎన్నుకోండి, మనం మమ్మల్ని ఎన్నుకోండి అని చెప్పేసి బీజేపీ పదే పదే చెప్తా ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు జిహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక టైంలో నేను యాక్చువల్గా ఎంఐఎం వాళ్ళు సపోర్ట్ చేయరేమో సైలెంట్ ఉంటారో నేను అనుకున్నాను, బట్ ఈరోజు వాళ్ళు కూడా సపోర్ట్ చేశారని బయటకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎవరు, జిహెచ్ఎంసీ మేయర్ అభ్యర్థిగా టీఆర్ఎస్ సైడ్ నుంచి గద్వాల విజయలక్ష్మి, ఈమె ఎవరు, కేకేఎక్ కుమార్తె. ఈమె మొన్నటి వరకు 2007 ఆ టైం వరకు కూడా యుఎస్లోనే ఉండొచ్చినారు ఐ థింక్. సో ఆ టైంలో ఆమె ఇక్కడ రీసెర్చ్ అసిస్టెంట్ రీసెర్చ్ స్కాలర్ కూడా పనిచేసి ఉన్నారు. అండ్ ఈమె చదివింది అయితే జర్నలిజంలో బిఏ అండ్ ఎల్ఎల్బి చేశారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి ఎంటర్ అవటం, ఆ తర్వాత బంజరీ హిల్స్ కార్పొరేట్గా ఎలక్ట్ అవటం గతంలో, అండ్ రీసెంట్గా సెకండ్ టైం బంజరీ హిల్స్ నుంచి కార్పొరేట్గా ఎలక్ట్ అవటం జరిగింది. ప్రి యాక్చువల్గా మన బొంతు రామ్మోహన్ బదులు ఈమెకి ఇస్తారని అంత అనుకున్నారు మేయర్గా, బట్ సెకండ్ టైం ఆమెను అదృష్టం వరించిందని మనం చెప్పుకోవాలి. కేకే కూడా రాజ్యసభ ఎంపీగా ఉన్నా సరే ఆయన పార్టీకి వీర విధేయుడిగా పనిచేస్తున్నటువంటి మూమెంట్లో కూడా ఆయన కుటుంబం సైడ్ నుంచి ఎవరో ఒకరికి మరలా మంచి పదవి ఇస్తారని అనుకున్నారు. ఆబ్వియస్లీ ఆ వేళ గద్వాల విజయలక్ష్మికి ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ బీసీ సామాజిక వర్గం నెమ్మదిగా బీజేపీ సైడ్ చూస్తున్నటువంటి మూమెంట్లో ఈమెకి ఇవ్వటం ద్వారా బీసీలను అలాగే ఉంచవచ్చు ఒక స్ట్రాటజీ వాళ్ళు యూజ్ చేశారు. నెక్స్ట్ మహిళలకు సంబంధించేసి ఖచ్చితంగా టీఆర్ఎస్ కట్టుబడి ఉంది, వాళ్ళ యొక్క ఉన్నతే టీఆర్ఎస్ యొక్క లక్ష్యం అన్న వేలో అనుకోవడానికి మరి నిజంగా ఆ వేలో ఉన్నారో తెలియదు. కానీ తార్నాక నుంచి టీఆర్ఎస్ కార్పొరేట్ గెలిచినటువంటి మోతి శ్రీలత ఆమెకి డిప్యూటీ మేయర్ పదవి అనేది వీళ్ళు అప్పచెప్పడం జరిగింది. సో మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ రెండు కూడా టీఆర్ఎస్ వాళ్ళు మహిళలకే కేటాయించారు. అండ్ ఓ పక్క బీజేపీ వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నట్టు ఎంఐఎంఎల్ టీఆర్ఎస్ సపోర్ట్ చేశారు. ఇక ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఏం తీసుకుంటుంది చూసారా, మేము చెప్పాం ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం అన్న, ఎంఐఎం వాళ్ళు టీఆర్ఎస్ అన్న, అవి కేవలం బయటికి హడావుడి చేయటం తప్ప వేరేది కాదు, లోపల వాళ్ళు వాళ్ళు ఒకటని మేము చెప్పాం కదా, ఈరోజు వాళ్ళు ప్రూవ్ చేశారు చూడండి అంటారు. ఎప్పుడు ఈ రకంగా మాట అంటారు, త్వరలో హైదరాబాద్ రంగారెడ్డి అండ్ మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతా ఉంది. మరోపక్క వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ మూడు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఏపీలోనేమో ఉపాధ్యాయులకు సంబంధించేసి ఎమ్మెల్సీ 2 ఖాళీ ఉన్నాయి, అక్కడ 2 ఉపాధ్యాయ స్థానాలకు సంబంధించి ఎమ్మెల్సీ అక్కడ 2, ఇక్కడ పట్టభద్రుల స్థానానికి సంబంధించి 2. అయితే బీజేపీకి ఎలా ప్లస్ అండి అని మీరు అనవచ్చు, నేను ఇందాక నుంచి చెప్తుంది కూడా అదే, టీఆర్ఎస్ ఎంఐఎం 2-1 అని వాళ్ళు పదే పదే ప్రొజెక్ట్ చేయడం ద్వారా హిందువుల ఓట్లని వన్ సైడ్గా లాగాలనుకోవటం కావచ్చు, లేదు న్యూట్రల్గా ఉన్న వాళ్ళని ఇటు సైడ్ లాగాలనుకోవటం కావచ్చు, చదువుకున్న వారిని ముఖ్యంగా తమ సైడ్ లాగాలని అనుకున్న విషయంలో బీజేపీ సక్సెస్ అవుతారని నాకు అనిపిస్తూ ఉంది. మొన్న జిహెచ్ఎంసీలో అసలు ఊహించిన విధంగా ఐఎమ్ షూర్ అని బీజేపీ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు, 48 స్థానాలు వాళ్ళకి అన్ని వచ్చాయంటే ఇక్కడ వాళ్ళు పనిచేసినటువంటి మెయిన్ రాజకీయ తంత్రం కూడా ఇదే, టీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే, కాంగ్రెస్ లేదు, మిగతా పార్టీ లేవు, ఉన్నదల్లా ఇక కాంపిటేటర్ అన్నా సరే లేదంటే ప్రజల కోసం పనిచేసేదన్నా సరే బీజేపీనే, బీజేపీలోనే అన్ని వర్గాలు అన్ని మతాలు అదే విధంగా చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా బెస్ట్ వేలో ఉంది బీజేపీ అనే వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడం వల్ల సక్సెస్ అయ్యారు జిహెచ్ఎంసీలో. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేసి పట్టభద్రులు అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఇందులో మొత్తం చదువుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఆబ్వియస్లీ ఏంటి బీజేపీ వాళ్ళకి కొంచెం దగ్గరగానే వాళ్ళు మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
అలాగే మిగతా పార్టీలు అంటే మిగతా పార్టీలు బ్రహ్మాండం అంటారు, కానీ బీజేపీ కొంచెం ఎక్కువ ఉంది అంటున్నా నేను. సో ఈ మహబూబ్ నగర్కి అదేవిధంగా రంగారెడ్డి ఈ హైదరాబాద్ ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ సైడ్ నుంచి చిన్నారెడ్డిని వాళ్ళు ప్రకటించేస్తారు అభ్యర్థిగా. నెక్స్ట్ టీఆర్ఎస్ సైడ్ నుంచేమో ఇంకా అభ్యర్థిని ప్రకటించలా. నాకు అందుతున్న అప్డేట్ ఏంటంటే మా జర్నల్ సర్కిల్ తిరుగుతుంది, సిపిఎం సైడ్ నుంచి ఎక్స్ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు, సో ఆయన గతంలో ఆల్రెడీ ఎమ్మెల్సీ చేస్తున్నారు, విశ్లేషణ పరంగా అందరికీ సుపరిచితులే. సో ఆయన కంటెస్ట్ చేస్తున్నాడు, విద్యావంతులు మ్యాక్సిమం ఆయనకి ఈ సైడ్ వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ మూమెంట్లో ఓట్లు చేయకుండా టీఆర్ఎస్ సైడ్ నుంచి ఆయనకు సపోర్ట్ ఇస్తే బాగుంటుంది అన్న వేళ వాళ్ళు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు కూడా చూడండి, మళ్ళీ బీజేపీ వార్ వన్ సైడ్ అన్న వేళ బీజేపీ ఉంటుంది అక్కడ. వార్ వన్ సైడ్ ఏం కాదు, బట్ నాగేశ్వరరావు బాగానే ఓట్లు పడతాయి కాబట్టి ఓ రకంగా టఫ్ ఫైట్ ఇచ్చినా సరే బీజేపీకి వాళ్ళ స్ట్రాటజీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే, ఈ ఉద్యోగాల విషయంలో కావచ్చు మిగతా కొన్ని విషయాల్లో కరెక్ట్గా ఎలివేట్ కనుక చేయగలిగితే అటు సైడ్ ఎక్కువ ఓట్లు పడే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించేసి నల్గొండ ఖమ్మం వరంగల్కి సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాములు నాయక్ వాళ్ళు ప్రేరు ప్రకటించారు. తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ పల్లా రాజేష్ రెడ్డి పేరు ఆల్రెడీ ప్రకటించారు. సో ఆ వేళ క్యాంపెయిన్ చేసుకోవాల్సి చేసుకుంటూ ఉన్నారు. మరోపక్క నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఆల్రెడీ కేసీఆర్ అక్కడ సభ పెట్టేసి వచ్చారు ఆల్రెడీ. సో ఆ వేళ అక్కడ, ఈ వేళ వచ్చేసి ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నిక, మరోపక్క మరికొన్ని వరంగల్ అరే ఖమ్మం సంబంధించి కార్పొరేషన్ కూడా రాబోతుంది అని అంటున్నారు. ఇవి ఇలా మొత్తం మనం చూసుకుంటా ఉన్నట్టయితే బీజేపీ ఏదైతే ఒక సింగిల్ ఎజెండాతో వెళ్తా ఉందో, మొన్న మధ్య బండి సంజయ్ తిరుపతి ఉప ఎన్నిక సంబంధించి కూడా ఒక మాట అన్నాడు, బైబుల్ పార్టీ కావాలో భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోండి అని చెప్పేసి అక్కడ ఎన్నికకు సంబంధించి ఇక్కడ కూడా మాట్లాడాడు. అంటే వాళ్ళు మెయిన్ సింగిల్ ఎజెండా అంటే వెళ్తున్నారు, హిందూ ధర్మం మనది, అలా హిందూ ధర్మం నమ్మేవారు మాకు ఓట్లు వేయండి అన్నది ఒకటి. కొన్ని పార్టీలు మేము హిందూ ధర్మే పాటిస్తాం అంటూ ఉంటారు, బట్ వాళ్ళు పాటించట్లేదు అనేసి ఒక రకమైనటువంటి మతం అన్న ఫీలింగ్ తీసుకొచ్చేసి ఈవేళ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఓ రకంగా సక్సెస్ సాగుతున్నారని చెప్పాలి. సో అల్టిమేట్గా ఇక ఈ వీడియోలో మనం కన్క్లూడ్ చేయాల్సింది, బీజేపీకి సంబంధించి దుబ్బాకైనా జిహెచ్ఎంసీ అయినా, దుబ్బాక అంటే రఘునందన్ రావు గారి స్ట్రాటజీ కావచ్చు, ఆయన మీద సింపతి కావచ్చు, లేదంటే ఆయన మీద నమ్మకం కావచ్చు, అది అక్కడ గెలిపించింది అనుకున్నాం. అండ్ మధ్యలో టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టుగా సమ్ వేరే సింబల్ ఏదో వచ్చింది, ఆ సింబల్ కూడా ఈ కారుకు దగ్గరగా పోలి ఉండటం వల్ల అటు మైనస్ అయిపోయింది, 2003లో 3000 ఓట్లు అటు పోయినాయి అని అంటున్నాయి. ఏదేమైనా గెలుపు గెలిపే ఒక ఓటు అండి సార్. సో దుబ్బాక టీఆర్ఎస్ని ఓడిపోయింది, బీజేపీ గెలిచింది. ఆ తర్వాత జిహెచ్ఎంసీ సెంచరీ కొడతా ఉన్నారు, బట్ కొట్టలేకపోయారు. సెంచరీ కదా, హాఫ్ సెంచరీ కూడా దగ్గర దగ్గర వస్తారు అనుకున్న మూమెంట్లో ఎట్టకేలకు 50 స్థానాలతో బయటపడ్డారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ మేయర్ ఉప ఎన్నిక, డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో కూడా బీజేపీ వాళ్ళు ఏదైతే ముందుగానే చెప్పారో అదే వేలో టీఆర్ఎస్ వాళ్ళు ఫాలో అయిపోయారు. అంటే టీఆర్ఎస్ ఏదైతే ముందునే చెప్తుందో అదే జరుగుతూ ఉందన్నమాట. ఏది అపోజిషన్స్లో కూడా, అంటే బీజేపీకి అపోజిషన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళు చెప్పిందే ఫాలో అవుతున్నారన్న వేళ జనాలకు అర్థమవుద్ది. ఇది కొంచెం అవతల వాళ్ళకి ఇబ్బంది, యువతల వాళ్ళకి ప్లస్ అవుతుంది. అంటే జనాలకు వచ్చేసి ఒక చిన్న క్లారిటీ వస్తుంది. సో అల్టిమేట్గా ఎమ్మెల్సీ షెడ్యూల్ రిలీజ్ అయింది, రేపు ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ వస్తుంది, తర్వాత 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు, 24 నామినేషన్లు పరిశీలిస్తారు, ఫిబ్రవరి 26న ఉపసంహరణకి గడువు ఉంటుంది, నెక్స్ట్ మార్చి 14న వచ్చేటప్పటికి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అండ్ మార్చి 17న ఫలితాలు వెలువరించబోతా ఉన్నారు. ఓ పక్క నాగార్జునసాగర్, ఓ పక్క ఎమ్మెల్సీ, ఇటు పక్క చూసుకుంటే నేను జిహెచ్ఎంసీలు బీజేపీలు చెప్పినట్టే జరిగింది. అటు ఇటు చేసి నాకెందుకో బీజేపీకి మాత్రం నిజంగానే అదృష్టం ఒక్కసింత గట్టిగానే పట్టినట్టుగా ఉంది. ఏది ఏమైనా బీజేపీ మరి దీన్ని ఎలా తమకు తగ్గట్టుగా మరల్చుకుంటారు ఏంటో వేచి చూడాలి. అండ్ మోర్ ఓవర్ జిహెచ్ఎంసీ సంబంధించి ఇద్దరు మహిళలని మేయర్ అండ్ డిప్యూటీ మేయర్గా పెట్టున్నారు కాబట్టి అండ్ బెస్ట్ కూడా తీసుకెళ్తాను అంటున్నారు. ఐ విష్ ఆల్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నా. అండ్ జిహెచ్ఎంసీలో ఇంకా బెస్ట్ రావాలి, ఆడవారికి సంబంధించేసి రక్షణ పరంగా కావచ్చు, తర్వాత డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, మేము బెస్ట్ ఇస్తామని చెప్పేసి కొత్తగా ఎలిగినటువంటి మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు చెప్తా ఉన్నారు. సో డిప్యూటీ మేయర్ శ్రీలత గారు కూడా ఆవేలో ఉంటారని అనుకుంటూ ఉన్నా. అండ్ వాళ్ళిద్దరు బెస్ట్గా చేయాలని కోరుకుంటూ ఈ ఎన్నికల విషయంలో ఏదైతే ఉందో బీజేపీ టీఆర్ఎస్ ఎంఐఎం వీళ్ళు వాళ్ళ ఎన్నికలు ఎలాగైనా ఉండొచ్చు కాక, వాళ్ళ స్ట్రాటజీస్ ఏవైనా ఉండొచ్చు కాక, సామాన్య ప్రజానికం విషయానికి వచ్చేటప్పటికీ ఆల్వేస్ బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోని కన్క్లూడ్ చేస్తా ఉన్నా. బీజేపీకి మాత్రం నాకు తెలిసి ఎక్కడో ఏదో నక్కతోక దొక్కారు వాళ్ళు, తెలిసి తెలియకుండా అదృష్టం మీద అదృష్టం వాళ్ళని వరిస్తానే ఉంది. దానికి ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీలో వాళ్ళు చెప్పినట్టుగానే అక్కడ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ విషయంలో ఎంఐఎం వాళ్ళు సపోర్ట్ అవుతారు టీఆర్ఎస్కి, మరోపక్క ఎమ్మెల్సీ ఎన్నిక విషయానికి వచ్చేటప్పటికేమో టీఆర్ఎస్ వాళ్ళు ఈ మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి విషయంలో డ్రాప్ అవ్వాలని అనుకుంటా ఉన్నారు, వేరే వాళ్ళు సపోర్ట్ అంటా ఉన్నారు. బట్ బీజేపీ మాత్రం సింగిల్గానే వెళ్తా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులు ఇప్పటికే చాలామంది గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆబ్వియస్లీ ఇటు సైడ్ వస్తారు. ఎందుకంటే ఒకవేళ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు అన్న వేళ వాళ్ళు అనుకున్నా సరే ఆయన ఎంతవరకు మాట్లాడతారు, ఎంతవరకు పోరాడతారు అనే విషయంలో కూడా కూసింత
క్లారిటీ అన్నది జనాలకు ఉంటుంది కాబట్టి ఆవేలో బీజేపీ కొంచెం విగరస్గా వెళ్తుంది అన్న వేళ ఒక చిన్న లైన్ కనుక వాళ్ళు తీసుకుంటే అది బీజేపీకే ప్లస్ అవుతుంది. సో బీజేపీ నిజంగానే అదృష్టవంతుడని నాకు అనిపిస్తా ఉంది ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నప్పుడు, ముఖ్యంగా తెలంగాణ విషయంలో.